జగిత్యాల జిల్లాలోని పాఠశాల స్థాయి విద్యార్థులకు మరియు గౌరవ పోషకులకు అందరికీ నమస్కారం. ఎన్ఎస్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ గణిత శాస్త్రవేత్త రామానుజన్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని విద్యార్థులు పాఠశాల స్థాయి విద్యార్థుల్లో ఉన్నటువంటి మ్యాథ్స్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలుగుతీయాలనే ఉద్దేశంతో మ్యాథ్స్ ఒలింపియాడ్ అనే ఒక కార్యక్రమాన్ని ఎవల్ ఇంటిగ్రేషన్ అనే ఒక పేరు ద్వారా ఈ యొక్క పోటీ పరీక్షను మేము నిర్వహిస్తా ఉన్నాం. ఈ సంవత్సరం కూడా 2019 ఎవల్ ఇంటిగ్రేషన్ అనే ఒక ఈ యొక్క మ్యాథ్స్ ఒలింపియాడ్ ఎగ్జామ్ని 5th class నుంచి 10th class ఇంగ్లీష్ మీడియం చదివే విద్యార్థుల కోసం నిర్వర్తించడం జరుగుతూ ఉంది. సో జనరల్గా ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 22 మ్యాథ్స్ డేగా భారతదేశం మొత్తంలో ఘనంగా మ్యాథ్స్ డేని నిర్వర్తించుకోవడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా గత కొన్ని సంవత్సరాలుగా మేము చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈ సంవత్సరం కూడా లాజికల్ బ్రెయిన్ కాంటెస్ట్ అలాగే క్విజ్ కాంటెస్ట్ని రెండింటిని కూడా నిర్వర్తిస్తూ ఉన్నాం. ఇందులో మొట్టమొదటిది లాజికల్ బ్రెయిన్ కాంటెస్ట్. ఇందులో 5th నుండి 10th తరగతి చదివేటటువంటి విద్యార్థుల్లో ఉన్నటువంటి మ్యాథ్స్ యొక్క నైపుణ్యాన్ని అంటే వారికి మ్యాథ్స్లో ఉన్నటువంటి పట్టును దాంట్లో ఉన్నటువంటి షార్ట్కట్ని వెలికితీసే ఉద్దేశంతో ఒక లాజికల్ బ్రెయిన్ కాంటెస్ట్ నిర్వర్తిస్తూ ఉన్నాం. ఇందులో 5th to 10th వాళ్ళ స్థాయి క్లాస్ యొక్క సిలబస్ మీద 50 మల్టిపుల్ ఛాయిస్ బేస్డ్ మ్యాథ్స్ క్వశ్చన్స్ మేము తయారు చేస్తూ ఉన్నాం. ఈ యొక్క పరీక్షను ఈ డిసెంబర్ 8 కూడా మనం నిర్వర్తిస్తూ ఉన్నాం. ఇందులో హయ్యెస్ట్ మార్కులు సాధించినటువంటి విద్యార్థికి మొదటి బహుమతిగా 3000 రూపాయల నగదు బహుమతి మరియు ఒక మెమెంటోను, రెండో బహుమతిగా 1500 రూపాయలని మరియు మెమెంటోను అందించడం జరుగుతూ ఉంది. అలాగే 22 నాడు మ్యాథ్స్ డే సందర్భంగా ఇప్పుడు కూడా మేము పెద్ద ఎత్తున క్విజ్ పోటీలను మేము నిర్వర్తిస్తూ ఉన్నాం. ఈ యొక్క క్విజ్ పోటీలకు ముందుగా ఏదైతే టీంలో ఎంట్రీ ఉంటుందో ఆ టీంలో కొరకు మేము ఈ డిసెంబర్ 28 నాడే స్క్రీనింగ్ టెస్ట్ను అంటే క్విజ్లో పాల్గొనాలనుకున్న ప్రతి టీం వాళ్ళకు కూడా ముందుగా ఈ యొక్క డిసెంబర్ 8 నాడు స్క్రీనింగ్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. ఈ యొక్క స్క్రీనింగ్ టెస్ట్లో 3 విద్యార్థులు పాల్గొనాలి, అంటే ఒక టీంలో 3 విద్యార్థులు ఉండాలి. ఇది 2 లెవెల్లో ఉంది, జూనియర్ లెవెల్ సీనియర్ లెవెల్. జూనియర్ లెవెల్ అనగా 5th, 6th, 7th, సీనియర్ లెవెల్ అనగా 8th, 9th, 10th విద్యార్థులు 3 విద్యార్థులు కలిసి ఈ యొక్క క్విజ్లో పాల్గొనాల్సి ఉంటుంది. దీంట్లో ఈ 3 విద్యార్థులు కలిపి ఒకే ఒక ప్రశ్న పత్రాన్ని మేమైతే 50 క్వశ్చన్స్ ఇస్తా ఉన్నాం. ఈ 50 క్వశ్చన్స్ను 3 కలిసి సాల్వ్ చేయాలి. ఇలా రాసినటువంటి జూనియర్ సీనియర్ లెవెల్ టీములలో అత్యధిక మార్కులు సాధించినటువంటి మొదటి 5 టీములని డిసెంబర్ 21 నాడు జరగబోయేటటువంటి ఈ సంవత్సరం డిసెంబర్ 22 సండే అవుతుంది కాబట్టి నేను డిసెంబర్ 21 నాడు ముందస్తుగానే ఈ యొక్క వేడుకను మేము నిర్వర్తిస్తూ ఉన్నాం. సో ఈ వేడుకలలో 21 నాడు వాళ్ళకి ఘనంగా క్విజ్ పోటీని మేము నిర్వర్తిస్తూ ఉన్నాం. ఇందులో కూడా సీనియర్ లెవెల్ జూనియర్ లెవెల్లో క్విజ్ విన్ అయినటువంటి టీం వారికి మొదటి బహుమతిగా 5000 రూపాయలని ప్లస్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అండ్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. రెండో స్థానంలో నిలిచినటువంటి టీంకి 3000 రూపాయల నగదు బహుమతి అలాగే పార్టిసిపేషన్ సర్టిఫికేట్ మెమోటోస్ ఇస్తాను. 3rd స్థానంలో నిలిచినటువంటి టీంకి 1500 రూపాయలు మరియు మెమోటో ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇతడి గొప్ప అవకాశాన్ని ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జగిత్యాల జిల్లాల ప్రాంతంలోని వివిధ పాఠశాలల్లో గవర్నమెంట్ మరియు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు వినియోగించుకోవాలని, అలాగే గౌరవ పోషకులు కూడా దీన్ని గమనించి వారి వారి పిల్లలు ఎవరైతే 5th నుంచి 10th చదువుతూ ఉన్నారో వారిని ఈ యొక్క కాంపిటీషన్ పంపించడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు చదువుతున్నటువంటి స్కూల్లో వాళ్ళు 1st ర్యాంక్లో ఉండొచ్చు, కానీ ఓవరాల్గా జగిత్యాల జిల్లా స్థాయిలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎగ్జామ్లో ఇట వాళ్ళు నిజంగానే 1st, 2nd రాగలిగినట్టయితే వాళ్ళు అపారమైనటువంటి నాలెడ్జ్ దాగుందని మనం అర్థం చే గుర్తించవచ్చు. దానివల్ల వాళ్ళకి ఇంకా మోటివేషన్ దొరుకుతుంది కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి టాలెంట్ని మనం వెలికితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మంచి అవకాశాన్ని మీరు అందరూ మనం వినియోగించుకొని ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. ఈ యొక్క డిసెంబర్ 8 నాడు జరిగిపోయేటటువంటి ఎగ్జామ్లో 5th to 10th వాళ్ళందరూ కూడా పాల్గొవాల్సిందిగా, 5th, 6th, 7th పిల్లలకి మా స్థానిక ఎన్ఎస్యు మహిళా డిగ్రీ కళాశాలలో ఉదయం 10 నుంచి 11 వరకు ఎగ్జామ్ నిర్వర్తిస్తూ ఉన్నాం. 8th, 9th, 10th పిల్లలకి మేము మా ఎన్ఎస్వి కో ఎడ్యుకేషన్ డిగ్రీ కళాశాల పాత బస్టాండ్లో 11 to 12 మేము ఎగ్జామ్ నిర్వర్తిస్తూ ఉన్నాం. మీకు దీనికి సంబంధించినటువంటి ఎలాంటి సమాచారం కావాలన్నా మా యొక్క ఫేస్బుక్ శ్రీ ఎన్ఎస్వి ఈటెక్నో స్కూల్ అనే ఫేస్బుక్ను కావచ్చు, లేదా మా ఎన్ఎస్వీలో పనిచేస్తున్నటువంటి ఏ ఒక్క ఉపాధ్యాయుల దగ్గర కానీ లేదా నాన్ టీచింగ్ స్టాఫ్ దగ్గర కానీ మీరు సంప్రదించినట్టయి ఉంటే మీకు పూర్తి విషయాలు మీకు తెలుసుకోవచ్చు, లేదా నేరుగా కళాశాలకు కానీ పాఠశాలకు వెళ్ళి ఇలా దాని సిలబస్ గురించి కానీ మోడల్ పేపర్ గురించి కానీ ఇంకా విధి విధానాలను మీరు తెలుసుకోవచ్చు. ఇందులో పాల్గొనాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా డిసెంబర్ 7 లోపు వారి యొక్క నేమును ఫోన్ ద్వారా కానీ నేరుగా మా యొక్క పాఠశాల కానీ కాలేజీ కానీ వచ్చి నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.